ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది, యేసేపు అనగా నీతిమంతుడు. నీతిమంతుడికి ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో చూడండి. ఇక్కడ యేసేపును తీసుకొని వచ్చి లేనిపో నిందను అనుభవించి అతనను శరసాల్లో వేయటం జరుగుతుంది. నేను ఈ వాక్యాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. ఆది కాండము 39:21. అయితే యెహోవా యోసేపును తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద శరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. జైలధికారికి మనోని జైలు వేశారు. ఆ జైలధికారి అతని మీద ప్రేమ చూపిస్తున్నాడు. జైలధికారి యోసేపు మీద జాలు చూపిస్తున్నాడు. అంటే అతను భయపడుతున్నాడు, జడిస్తున్నాడు, దిగులుతో ఉన్నాడు, దిగులు పడుతున్నాడు. నువ్వు దిగులు పడొద్దు. ఏ విషయంలో మీరు దిగులు పడక, వచ్చిన కష్టాలను బట్టి, వచ్చిన బాధను బట్టి, వచ్చిన ఇబ్బందిని బట్టి, వచ్చిన శోధను బట్టి నువ్వు దిగులు పడొద్దని ప్రభువారు మాట్లాడుతున్నారు. కనుక యేసేపు ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, భరించాడు, ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. నీవు కూడా ఆ విధంగా చూడగలిగితే, నీవు కూడా ఆ విధంగా గడపగలిగితే దేవుడు కార్యం చేసే దేవుడని చెప్పగలుగుతున్నాను. దేవుడు అద్భుతం చేయగలిగిన దేవుడని చెప్తున్నాను. దేవుడు మన పక్షాన ఉండేవాడని చెప్పగలుగుతున్నాను. ఒకసారి మనమందరము కూడా దేవుని మాట మీద మన నమ్మకం ఉంచినట్లయితే, భయంతో ఉన్నప్పుడు, కనుక దిగులుతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఎంతో భయము, దిగులు, బెంగ వెంటాడుతుంది యాకోబును. అయితే అతడు ఏం చేస్తాడు అంట, ఏమొక్కో రేవు దగ్గర ఒక రాత్రంతా కూడా దేవుడితో మెలకువ కలిగి పట్టుదల కలిగి ప్రార్థించిన అనుభవం కలిగి ఉంది. తెల్లారేసరికి తన స్థితిగతి మారిపోయింది. జడిసిన తన దిగులు, తనకున్న బెంగ, భయం పోయింది. ఇదిగో నువ్వు ఏ విషయంలో జడుస్తున్నావు, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో జడవద్దు, ఏ విషయంలో దిగులు పడుకు. యాకోబు గడిపినట్లుగా నేను కూడా రోషం తెచ్చుకుని ఆయన పాదాల దగ్గర గడపగలిగే స్థితి ఉంటే తప్పకుండా గొప్ప కార్యం జరుగుతుంది. తెల్లారేసరికి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు యాకోబు పట్ల జరిగించి యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. నీవు నేను ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుడు కార్యం చేయగలడని చెప్పగలుగుతున్నాను. కనుక కలవరం చెందొద్దు, దిగులు పడొద్దు. సహాయం చేసే దేవుడైనా, కనికరించే దేవుడైనా, గొప్ప కార్యం చేసే దేవుడైనా, మేలు చేయగలిగిన దేవుడైనా, అద్భుతం చేయగలిగిన దేవుడైనా, దేవుడు నీతో మాట్లాడుతుండగా, దేవుని వాక్యం నీకు వినిపిస్తూ ఉండగా, నువ్వు ఒక్కసారి అటు అనుభవాన్ని తెచ్చుకుని, ఆయన ఇంతవరకు నీతో గడపలేకపోయాను, ఆయన దేవుడి దగ్గర పెనుగులాడాడంట. ఒక రాత్రంతా కూడా యాకోబు పెరిగిలాడు. నాకున్న భయము, నాకున్న దిగులు, నాకున్న బెంగ, నాకున్న బాధ, నాకున్న కష్టం, నాకున్న ఆర్థిక, నాకున్న అనారోగ్యము, అయ్యా విడిపించు ప్రభు అని ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతూ ఉంటామో, దేవుడు గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. నీకున్న దిగులుతో ఉన్నావు, బెంగతో ఉన్నావు, భయంతో ఉన్నావు, నీ దిగులు నుంచి విడిపిస్తాడు. దిగులు పడొద్దు అంటాడు ప్రభువు వాళ్ళు. కనుక వెంటనే ఆయన సన్నిధుల్లో ఎవరైతే ప్రతిమాలతో ఉంటారో, యేసేపు స్థితిగతులు మార్చలేదా? ఇక్కడ ఇస్సాకు స్థితిగతులు మార్చిన దేవుడు నీ స్థితిగతులు మారుతాడు. యేసేపు స్థితిగతులు మార్చిన దేవుడు నీ స్థితిగతి, నా స్థితిగతి మార్చగలిగిన దేవుడు ఒకటే. నీవు ఆయనతో పెనుగులాడాలి, ఆయన పాదాల దగ్గర బతిమాలాడాలి, ఆయన దగ్గర నువ్వు ఎలుగుండాలంటే నీవు ప్రాధేయపడాలి. ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ హింస? ఎప్పుడైతే ప్రభుని అడుగుతావో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు మహాశ్చర్యకార్యం చేయగలిగిన దేవుడు అయినా,
ఊహించలేని కార్యం చేయగలిగిన దేవుడు అయినా, అద్భుతం చేయగలిగిన దేవుడు అయినా, అటు దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు అయినా, అటు దేవుడితో మనం నడవాలి, ఆ దేవుడితో మనం గడపవలసిన వారుగా ఉన్నాం. అయితే ఈ వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక విన్న వాక్యం వింటున్న నీవు ఒకసారి ఆయన బతిమాలుకోవటానికి ఇష్టపడగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థనపడటానికి ఇష్టపడగలిగితే, దేవుడు ఒక ఆశ్చర్యకారిని పట్ట చేయబోతున్నాడని సుట్టుగా మాట్లాడుతున్నాడు ప్రభువారు. తప్పకుండా నీ దిగులు, తప్పకుండా నీ బెంగ, తప్పకుండా నీ భయం తొలగుతుంది. నీ జీవితంలో ఎప్పుడు చూడలేని ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు యేసయ్య. కనుక నీవు నేను కూడా ఎలాగుండాలి అంటే ఆయనకు ప్రార్థనత ఇచ్చి ఆయనతో ఆయన సన్నిధిలో మనం అందరము కూడా విచారించగలిగితే, మొరపెట్టగలిగితే, అంగలార్చగలిగితే గొప్ప కార్యం జరుగుతుంది, నీకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఆయన సాక్షిగా దేవుడు నిన్నెత్తి పట్టుకుంటాడు, నిశ్చయముగా నీ స్థితి మారుతుందని మరొకసారి హెచ్చరిస్తూ నా వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ యేసేపు స్థితి మార్చిన దేవుడు, ఇస్సాకు స్థితి మార్చిన దేవుడు, నిశ్చయముగా నీ స్థితి మారుతుందని నమ్ముచ్చు ఉన్నాను. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునికి స్తోత్రాలు నాయన. మా స్థితులు మార్చగలిగిన దేవుడు నీవేనయ్యా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డల పట్ల మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, మీరే ప్రపంచ దేశాల నెమ్మది శాంతిని ఇవ్వండి, నిరుశ్లిం చుట్టూ కంచి వేయండి, నిరుశ్లింని కాపాడండి, నిధులతో తోడించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, యుద్ధాలాపండి, శాంతి సమాధానం ఇమ్మని ప్రార్థిపడుతున్నానయ్యా. గొప్ప కార్యం జరిగించి మీ నామానికి భయం తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థించేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అమ్మ బాబు, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.